Very good, good, good. Give them up. Hey. దుర్గా కేబుల్ వస్తుందా? ఒకటి రెండోది కృష్ణ పక్క ఈరోజు పుష్యకుల క్రీడా మేళా. ఇది 1981 నుండి ఇప్పటి వరకు ప్రతి విద్యా సంవత్సరం పోషకులకు క్రీడా మేళా అనేది పునరావృతమవుతున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఇది 1981లో బాస్కంట సుధాకర్రావు గారు త్రిపురేశ్వరం రీజియస్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్, ఇంకా తెలుగు మీడియంతో పాటు ఇంగ్లీష్ మీడియం కూడా ఎస్టాబ్లిష్ చేసి, అంటే ఈయన చదివిన విద్యార్థులందరూ కూడా విదేశాల్లో, అంటే అమెరికా కావచ్చు, ఇక్కడ ఆర్డీఓ, ఎంఆర్ఓ, ఎంఈఓ, సిఎస్సిఐలు, డిఎస్పీలు, ఇందులో ఉన్నత పదవులలో అందరూ కూడా కొనసాగుతున్నారు. ఈ ఇక్కడ ఇన్స్టిట్యూషన్కి ఉన్నటువంటి ప్రత్యేకత ఇది. కాబట్టి అందులో భాగంగా ప్రతి విద్యా సంవత్సరం ఇక్కడ మన పేరెంట్స్ అందరినీ కూడా ఒక తాటిపైకి తీసుకొచ్చి వాళ్ళకు, అంటే ఈ రోజుల్లో అనేక రుగ్మతులకు గురవుతున్న సందర్భం లోపల, అనారోగ్యాలకు గురవుతున్న సందర్భం లోపల ఒక శారీరకంగా మానసికంగా ఒక మంచి ఉత్తేజాన్ని నెలకొల్పడానికి పేరెంట్స్ లోపల ఈ ప్రతి విద్యా సంవత్సరం ఇక్కడ మనం గేమ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో కూడా ఏంటంటే ఇక్కడ ప్రతి మూమెంట్ కూడా టెన్షన్గా ఫీల్ అవుతున్న ఈ సందర్భంలో
మనకు శారీరకంగా మానసికంగా మంచి ఉల్లాసాన్ని అందించడానికి గాను ఈ గేమ్స్ అనేవి చాలా ఉపయోగకరంగా ఉంటున్నాయి. కాబట్టి మా కాసుకంటి సుధాకరరావు గారు, మా చైర్మన్ గారు దీన్ని 1981 నుండి అప్ టు ఇప్పటి వరకు కొనసాగిస్తున్న సందర్భంగా మేము కూడా అందులో భాగంగా దీన్ని ఇంకా పేరెంట్స్ని ఎక్కువ మందిని పార్టిసిపేట్ చేసి చాలా సక్సెస్ఫుల్గా మేము కూడా చేయాలని మా మేనేజ్మెంట్ తరఫున మా పోషక బృందానికి అందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఈ స్కూల్లో పేరెంట్స్ గేమ్ అనేది పెడుతున్నారు. దాదాపు కాసుగంటి సుధాకర్ రావు ఆయన ఆధ్వర్యంలో ఈ గేమ్ స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు డేట్ వరకు కొనసాగిస్తున్నారు. ఈ ఆట వల్ల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పేరెంట్స్ యొక్క కమ్యూనికేషను, మానసిక ఉల్లాసం అనేది ఈ యొక్క ముఖ్య ఉద్దేశము. ఈ ఆధునిక ప్రపంచంలో ఈ టెక్నాలజీతో మనిషి యొక్క స్ట్రెస్ అనేది లోనవుతున్నాడు. వీటన్నిటి ఒక రోజుకు వీళ్ళని వదిలించుకొని ఈ స్ట్రెస్ నుంచి బయటపడడానికి మానసిక ఉల్లాసం కోసం గేమ్స్ అనేది చాలా ఉపయోగకరంగా ఉంటాయి. అది మామూలుగా గేమ్స్ అనేది మన వాకింగ్ అనేటువంటి వెళ్ళడం అనేది మనం సింగిల్గా వెళ్తుంటాము. ఈ స్కూల్లో విద్యార్థులు ఒక పేరెంట్స్గా వచ్చి ఇక్కడ గేమ్స్ ఆడడం వల్ల మానసిక ఉల్లాసమే కాకుండా రిలేషన్షిప్ మెయింటైన్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఈ యొక్క మంచి అవకాశాన్ని యజమాన్యం వాళ్ళు మాకు కల్పించేందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాం. ఇది ఒక మన సరస్వతి శిశు మందిర్ స్కూల్లో పేరెంట్స్ గేమ్స్ అనేవి చాలా బాగున్నాయి. మేము చాలామంది వచ్చి పార్టిసిపేషన్ చేస్తున్నాము. మాకు కూడా అన్ని రకాలుగా గేమ్స్ ఇక్కడ పెడుతున్నారు. చాలామంది విన్ అయినాము. మా పిల్లలే కాదు, మేము కూడా మంచి ఈ టైంలో గేమ్స్ ఆడడము, గిఫ్ట్లు తెచ్చుకోవడము అనేది మళ్ళీ చిన్నప్పటికి వెళ్ళిన జ్ఞాపకాలను గుర్తుకొస్తున్నాయి. మాకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా నేను ఇందులో పూర్వపు విద్యార్థిని, ఇప్పుడు మళ్ళీ మా పిల్లల్ని కూడా ఇందులో నేను చదివిస్తున్నాను. ఇక్కడ విద్యతో పాటు వినయము, సంస్కారము అన్ని రకాలుగా మాకు మంచి అనిపిస్తున్నాయి. అందుకే కంపల్సరీ ఇందులోనే ఇంకా మీరు రావాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ.